హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్లో చూసే ఉంటారు మీరు సీత అండ్ నిఖిల్. మరొకసారి అయితే చూద్దాం, చెప్తా దాని గురించి ఏం జరిగింది ఏంటి అనేది. చాలా నీట్గా వాళ్ళు ఏమేమి మాట్లాడారు, దాదాపుగా 3 అవర్స్ నుంచి ఆ కన్వర్జేషన్ జరుగుతుంది. ఆ కన్వర్జేషన్ జరుగుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే మళ్ళీ సెకండ్ రౌండ్ టాస్క్ అయితే వాళ్ళని పిలవడం జరిగింది యాక్షన్ రూమ్కి. దీంతోపాటు మణికంఠ తనలో తానే ఒక 1/2 అవర్ మాట్లాడుకుంటాడు. అంటే తనలో తానే మాట్లాడు, బయటికి మాట్లాడుతూ చెప్తుంటాడు, ఏందో నాకు ఈ బిగ్ బాస్ హౌస్ నచ్చుతుంది, అందరూ వీళ్ళందరూ అందరూ కూడా నచ్చుతున్నారు నాకు, ఇప్పుడు మరీ కఠినంగా తయారవుతుంది ఎవరినైనా నామినేట్ చేయాలంటే అంటూ, ప్లస్ ఇంతకుముందు నా మీద ఎవరైనా జోకులు వేస్తే తీసుకునేవాడిని కాదు, ఇప్పుడు వాళ్ళు నా మీద జోకులు వేసినా సరే నేనే నవ్వుకుంటున్నా తప్పితే నాకు కోపం రావట్లేదు, ఇలా అంటూ రోజుకు నాకు నచ్చుతుంది, ఇలా అయితే నాకు కష్టమయ్యేటట్టుంది, బిగ్ బాస్ ఒకరోజు నాకు హాలిడే ఇవ్వ, కొద్దిగా రిలాక్స్గా రెస్ట్ తీసుకుంటా అన్నట్టుకైతే తనలో తను మాట్లాడుకుంటుండు, ఇలా మణికంఠ మాట్లాడుకుంటూ. దీని తర్వాత చూస్తే ఇంకా మన మెయిన్ టాపిక్, థంబ్నెయిల్ చూసిన విధంగా నిఖిల్ సీత విష్ణుప్రియ సోనియా కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయింది, తర్వాత నయనిక అండ్ అభయ్ వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అసలు ఏంది అంటే స్టార్టింగ్ క్యాజువల్గా మాట్లాడుతుంటే సీత అంటది అనమాట ఈ మధ్య, అంటే సీత ఆల్రెడీ విష్ణుప్రియతో చెప్పినట్టుంది ఇలా ఇలా నడుస్తుంది ఇది సిచ్యువేషన్ అని. సీత విష్ణుప్రియ అనుకుంటుంది నిఖిల్ తోటి, ఈ మధ్య బాగానే ఫ్లడ్ చేస్తున్నావుగా అందరినీ అన్నట్టుగా మాట్లాడుతుంటుంది. ఆ విధంగా ఏ నేను ఎవరిని చేసిన ఏం లేదే క్యాజువల్గా మామూలుగా ఉంటున్నారా అన్నట్టుగా నిఖిల్ అంటుంటాడు, లేదు లేదు నువ్వు ఫ్లడ్ చేస్తున్నావు, అంటే ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు చేస్తున్నావు అన్నట్టుగా అయితే విష్ణుప్రియ అంటుంటుంది. తర్వాతకి అరే ఇది ఇట్లా కన్వర్జేషన్ జరుగుతుంటుంది, జరిగిన తర్వాత లంచ్ బ్రేక్ అయితే వెళ్తారు. లంచ్ యష్మి అండ్ ప్రేరణ వీళ్ళైతే లంచ్ చేస్తుంటారు అక్కడ, వాళ్ళు చపాతి అవి చేస్తుంటే వాళ్ళు పిలవగానే వెళ్తారు. వెళ్ళి తినేటప్పుడు కూడా నాన్ స్టాప్ కన్వర్జేషన్ జరుగుతూనే ఉంటుంది, అక్కడికి వెళ్ళినా కూడా అరే ఫ్రడ్ చేస్తున్నావు అది ఇది అంటుంటే, ఏ నేను ఆడ ఫ్రడ్ చేస్తుంటారు అది ఇది అంటే, అంటే విష్ణుప్రియ అలానే అడుగుతుంటుంది, లేదు నువ్వు చేస్తున్నావు ఫ్రడ్ చేస్తున్నావు అది ఇది అంటే, అవునరా మరే నిన్ను ఫ్లడ్ చేసిన తర్వాతనే నాకు సైట్ వచ్చింది అంటాడు. అరే మనకి ఫ్లడ్ చేసి ఐ సైట్ కూడా వచ్చిందని అంటది విష్ణుప్రియ, అంటే అంటాడు అనమాట దానికి, అవును నిన్ను ఫ్లడ్ చేసిన తర్వాత చేయడం మొదలెట్టిన తర్వాతనే నాకు సైట్ వచ్చింది అని అడిగంటే విష్ణుప్రియ పక్కన ఒక బాగుంది తీసుకొని ఇట్లా కొట్టబోతుంది, అట్లా ఉరికిపోతాడు అనమాట. అలా ఫన్నీగా జరుగుతుంటుంది మొత్తం, అసలు ఫన్నీగానే జరుగుతుంది, అసలు ఏం జరిగింది ఏంటి అని ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ మెయిన్ పాయింట్స్ అయితే మనకి లైవ్ స్ట్రీమ్లో కూడా కట్ చేసిండు ఈ రోజు ఎపిసోడ్లో, మ్యాటర్ మొత్తం అయితే వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఈ రోజే వస్తుండొచ్చు, మ్యాక్సిమం సెకండ్ టాస్క్ అంటే వస్తుంది రాదు కానీ అదైతే వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే చెప్తుంది అనమాట ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుండు ఏంటి నిఖిలు అనేది చెప్తుంటారు. సీత అడుగుగా అంటది అనమాట, నువ్వు మామూలుగా నాతోటి మాట్లాడే మాటలు కావచ్చు ఏదైనా సరే నాకు కొత్తగా అనిపిస్తుంది, కాబట్టి ఒకవేళ నీలో ఆ ఉద్దేశం ఏదైనా ఉంటే మాత్రం దాన్ని నీ మైండ్లో నుంచి తీసేయి, నాకైతే అలాంటి ఉద్దేశం అసలు లేదు. ఏంటంటే ఏ భలే దాన్ని నాకు కూడా అట్లా ఏం లేదు, ఎందుకు అనుకుంటున్నావు అట్లా, నేను నువ్వు బాధపడుతున్నప్పుడే కదా నీ దగ్గరికి వస్తుంది, నేను అట్లా సోనియా కావచ్చు యష్మి కావచ్చు ప్లస్ నయనిక కావచ్చు విష్ణుప్రియ కావచ్చు వీళ్ళ దగ్గర కూడా సేమ్ అలానే వెళ్తా అలానే మాట్లాడతా ఓదార్చే పద్ధతిలో అలా వెళ్ళి నేను చెప్తాను దగ్గర తీసుకుని 4 మాటలు చెప్తా అంతేగా, తప్పితే అలా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు నీ దగ్గర కూడా వచ్చి అలానే మాట్లాడుతున్నా అంతేగాని నాకు కూడా అట్లాంటిది ఏం లేదు అంటారు. నాకు అనిపించింది సీత అంటది, నాకు నువ్వు మాట్లాడే విధానం బట్టి చూస్తే నాకు కొంచెం నువ్వు ఆ వేలో ఉన్నావు అని అనిపించింది, ఎందుకంటే దాన్ని అలాగే పొడిగించుకుంటూ వెళ్తే నీకు నువ్వు సెల్ఫ్గా నువ్వు అనుకుంటావు ఇష్టపడుతుంది అనుకుంటావు ఏదైనా అనుకోవచ్చు, నువ్వు ఇటు చూస్తే నేను కూడా ఏమనకపోతే నేను కూడా ఇష్టపడుతున్నాను నువ్వు కూడా అనుకుంటావు, అందుకనే అలా ఉండొద్దు అని చెప్పి ఇప్పుడు ఇది చెప్తున్నా, ఎందుకంటే నాకు అలాంటిది ఏమీ లేదు అనవసరంగా ఆ విత్తనం ఆ సీడ్ని ఇక్కడతో ఆఫ్ చేద్దాం ఇంకా ముందుకు పోవద్దు అన్నట్టుగైతే తను చెప్తుంది. వీకెండ్స్లలో కూడా నువ్వు నాతో మాట్లాడే మాటలు అవన్నీ కూడా కొంచెం నాకు అలా అనిపించింది, అందుకే ముందుగానే దాన్ని తుంచేయాలి అట్లానే పొడిగిస్తే నేను చెప్పకపోతే కూడా నీకు అర్థం కాదు నువ్వు అలానే కంటిన్యూ చేస్తావు అన్నట్టుగా తను సీత చెప్తుంది అనమాట. సీత మేబీ విష్ణుప్రియతో కూడా మధ్య చెప్పుకుంటుంది, అందుకనే విష్ణుప్రియ మెయిన్గా ఆడ ఉండి మాట్లాడుతుంటుంది, ఇలా జరుగుతుంది. తర్వాతకి ఇద్దరు ఏ లేదంటే లేదని చెప్పేసి నిఖిల్ కూడా లేదు నాకు కూడా అట్లాంటి ఉద్దేశం ఏం లేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అట్లా అదేం కాదు అన్నట్టుగా అనుకొని ఇద్దరిని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అయితే
వాళ్ళని అలా జరుగుతుంది అన్నమాట. ఇలా జరిగేటప్పుడు ఇదంతా విన్నటువంటి పెద్ద మనుషులుగా ఉన్నటువంటి అభయ్ అండ్ విష్ణుప్రియ వీరందరూ కలిసి, మరి ఏంట్రా మరి మీ పంచాయతీ ఇంతవరకు క్లియర్ చేసినాం కదా, మరి మాకేంటి ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా తెప్పిస్తే మరి బాగుంటుంది కదా అన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఇట్లా ఫన్నీ ఫన్నీగా జరుగుతుంటుంది. కొన్ని కొన్ని అయితే మనకి కట్ చేసారు లైవ్ స్ట్రీమ్లో కూడా, అవన్నీ కూడా మెయిన్ మెయిన్ పాయింట్స్ నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్ ఈరోజు మ్యాక్సిమం వస్తుంది. ఒకవేళ మిస్ అయితే రేపు వస్తుంది, ఎందుకంటే ఇది జరిగింది ఇప్పుడు ఇప్పుడు నేను వీడియో చేయడానికి ముందు వరకు ఇది జరిగినది, ఈ ట్రాక్ జరిగింది. ఇది అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ టాస్క్కి పిలవడం వల్ల వాళ్ళందరూ లోపలికి యాక్షన్ రూమ్కి వెళ్ళారు. నేను చూసి మీకు వీడియో చూసి తెలియజేస్తున్నాను అనమాట. ఇక్కడ వరకు జరిగింది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.